మచిలీపట్నం బందర్ మండలం. ఈరోజు జగన్ గారి సిద్ధం కార్యక్రమానికి బురపతిపాలెం నుంచి సుమారుగా ఒక 250 మంది దాకా మేము వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో జగన్ అంటే అభిమానం, ఆయన చేసిన పథకాలు ఖచ్చితంగా వేస్తాం. 100 90% ఓటింగ్ మంది ఖచ్చితంగా జగన్ గెలుస్తారు. అభివృద్ధి అంటే పేదవాడు పేదవాడు బాగుండి అభివృద్ధి కాదు, అది పేదవాడికి అన్నం పెడతా అది అభివృద్ధి కదా. అభివృద్ధి అంటే రోడ్లు వేస్తే అభివృద్ధి, మనిషికి అభివృద్ధి అవసరం లేదా? రోడ్లు అనేది రోడ్లు వేస్తారు, రోడ్లు వేస్తారు అది చెప్పట్లేదు. కానీ ప్రతి పేదవాడు బతుకుతున్నాడంటే వాళ్ళ ఈ యొక్క పథకాల వల్ల పేదరిక నిర్మూలన జరిగింది. ఈరోజు పేదవాడు బంగారంలో బతుకుతున్నాడంటే ఈ ప్రభుత్వం వల్లే. గత ప్రభుత్వంలో ఒక పేదవాడికి రూపాయి ఇచ్చేటువంటి పాపం లేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం చూసుకుంటే అన్ని ఎన్నో పథకాలు ఉన్నాయి, చెప్పుకుంటే చాలా పథకాలు ఉన్నాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ అంటే బోర్డు పథకాలు ఉన్నాయి చెప్పుకుంటాకి. కనీసం ఈ ప్రభుత్వంలో పేదవాడికి మేలు జరిగింది. కానీ ఈసారి పేదవాడు కానీ ఈసారి ఓట్లు అంటే వేయకపోతే నిజంగా పేదవాడు ఈ జన్మలో ఏ మనిషి నమ్మడం కా. పేదవాడు ఈసారి ఓట్లు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారు. పేదవాడు లక్షాధికారులు ఎలా చేస్తాడు? ఆయన పరిపాలన చూసాం కదా, మనం కూడా ఆయన పరిపాలన చూసాం మేము. ఆ పరిపాలన కూడా ఏం చేశాడు? ఒక పేదవాడికి ఆయన ఇచ్చాడా? ఆఖరిలో చివరిలో పశువుకం పెట్టి పంపించాడు జనాన్ని. ఏం చేయడం అలా కాదు. 14 సంవత్సరాలు ఏం పీకాడు?